వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిల్కూ మమ్మ. ఈరోజు నేను మిల్కూకి స్పెషల్గా డిన్నర్ చేయబోతున్నాను. అదేంటంటే తన ఫేవరెట్ వాఫిల్స్ అన్నమాట. సో నేను తన కోసం ఇక్కడ వాఫిల్ మేకర్ తీసుకొచ్చాను. వాఫిల్ మేకర్ తీసుకొచ్చాను అనమాట. ఇది యాక్చువల్లీ తీసుకొచ్చి కూడా చాలా డేస్ అవుతుంది, అసలు ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. జస్ట్ తీసుకొచ్చాను బాక్స్, అది జస్ట్ చెక్ చేశాను, పెట్టేశాను, ఇంకా అంతే, ఓపెన్ చేయలేదు. అసలు ఎప్పుడు తనకు ప్రామిస్ చేస్తున్నాను నాకు గుర్తుండట్లేదు. ఈసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. సో తను కూడా ఇంకా ఈసారి వినేటట్టు అనిపించలేదు. సో దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసేసి ఇంకా నేను బ్యాటర్ ప్రిపేర్ చేయాలి. బ్యాటర్ ప్రిపేర్ చేసేసి ఫాస్ట్గా వాఫిల్స్ చేసిద్దాం. దీన్ని అన్బాక్స్ చేద్దాం ఫస్ట్. వెయిట్, హార్డ్ందిరా. ఇది అంటే పెద్ద సైజ్ది కాదు, మినీ వాఫిల్ మేకర్ అనమాట నేను తీసుకున్నది. తనకి పింక్ కలర్ ఇష్టం కదా, సో పింక్ కలర్లో తీసుకున్నాను. ఎస్, స్మాల్ వాఫిల్ మేకర్ కదా. ఎస్, స్మాల్ స్మాల్ వస్తాయి. నువ్వు బిగ్ వన్ అనుకున్నావా? ఓకే, బిగ్ వన్ కాదు, స్మాల్ వన్. ఓకే, లెట్స్ ప్రిపేర్ ద బ్యాటర్. ఫస్ట్ వైర్ ఓపెన్ చేసేసి రెడీగా పెట్టుకుందాం. ఫస్ట్ బ్యాటర్ ప్రిపేర్ చేయాలి. బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత వాఫిల్ చేయాలి. ఓకే, ఇదైతే ఓపెన్ చేసి పక్కకు పెట్టేద్దాము, ఇవన్నీ క్లియర్ చేసేద్దాం. ఓకే, బ్యాటర్ కోసం నేను ముందుగా ఒక 3/4 కప్ మైదాపిండి తీసుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1/4 కప్ సాల్ట్ యాడ్ చేయాలి. ఎగ్ని సెపరేట్గా బౌల్లో మనము వేసుకొని విస్క్ చేసి యాడ్ చేయాలన్నమాట. ఎగ్ ఎప్పుడైనా సరే సెపరేట్గా చేయాలి. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది అన్స్వీటెండ్ కోకో పౌడర్ అనమాట. మిల్కూ చాక్లెట్ వాఫిల్స్ అడిగిందనమాట, అందుకని నేను కోకో పౌడర్తో చేస్తున్నాను. ఎగ్ బీటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇందులో మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి 3/4 కప్ రూమ్ టెంపరేచర్ మిల్క్ని యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. లాస్ట్లో 1/4 కప్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇది వెజిటబుల్ ఆయిలే, ఎనీథింగ్ మీ చాయిస్ అనమాట. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడా లంప్స్ లేకుండా. సో బ్యాటర్ రెడీ అయిపోతుంది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి వాఫిల్ మేకర్ని ప్రిపేర్ చేసుకోవాలి, ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లైట్గా గ్రీజ్ చేస్తున్నాను, ఎందుకంటే అంటుకోకుండా ఫస్ట్ టైం కదా. నేను చాలా టెన్షన్ పడ్డాను ఎలా యూజ్ చేయాలో ఏంటో అని. ఏంటంటే నాకు ఇట్లాంటి వేడివి శాండ్విచ్ మేకర్స్ అయినా వాఫిల్ మేకర్స్ అయినా నాకు భయం అన్నమాట యూజ్ చేయడానికి. బట్ ఇది చాలా హ్యాండీగా ఉండే, ఇట్లా వేయగానే మనకు అది ఏంటంటే వాఫిల్ రెడీ కాగానే మనకు లైట్ వస్తుందన్నమాట. ఆ లైట్ చూసేసి మనం ఓపెన్ చేసేసరికి రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం నేను చెప్పాను కదా, భయపడుకుంటూ నేను తక్కువ బ్యాటర్ యూజ్ చేశానన్నమాట, అందుకని అట్లా వాఫిల్లో గ్యాప్స్ వచ్చాయి. సో ఒకటి అలవాటైంది కదా, నెక్స్ట్ టైం ఏం చేశానంటే ఫుల్ ఫిల్ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది మన రెస్టారెంట్ స్టైల్ లాగా. యాక్చువల్లీ ఏ షేప్ అయినా ఎట్లయినా సరే టేస్ట్ అయితే మారదు కదా, జస్ట్ మనకు చూడడానికి బాగుండాలి అన్న ఫీల్ తప్ప ఇంకేం లేదు. ఆల్రెడీ మా పాప స్టార్ట్ చేసింది ఫస్ట్ దాంతోనే, నేనేమో జడ్జ్మెంట్ కోసం వెయిటింగ్ అనమాట. ఎందుకంటే అసలు చేసిందే దానికోసం కదా, దానికి నచ్చిందా లేదా చెప్పాలి అని. హౌ ఇస్ ఇట్? యమ్మీ. మొత్తానికి వాఫిల్స్ ఆర్ ఏ హ్యూజ్ సక్సెస్. చాలా రోజుల నుండి ప్రామిస్ చేశాను పాపం తనకి, ఇంకా తనకి రెగ్యులర్గా చేసి పెడతా అని చెప్తున్నాను. ఎస్, ఆల్రెడీ స్టార్ట్ చేయగానే మేడం కూడా తన పని తను స్టార్ట్ చేసేసింది. నచ్చినాయా బాబాకి? ఓకే, ఇంకా రెగ్యులర్ గా చేసుకుందామా? బాబాకి చాకీ చేసింది కదా ఈసారి అమ్మ, నెక్స్ట్ టైం వెనీలా చేసుకుందాం మనం. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేసుకుందాం. ఓకే, స్ట్రాబెర్రీ చేద్దాం. ఓకేనా? స్ట్రాబెర్రీ స్ప్రింకిల్స్ ఫస్ట్ మనకు బేసిక్ ది బాబాకి నచ్చితే తర్వాత నెక్స్ట్ అన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చు. ఓకే ఓకే, ఇది వాళ్ళది షార్ట్ అండ్ క్యూట్ వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, వాట్ మిల్కూ మమ్మ. వాఫిల్స్ మిల్కూ మమ్మ కాదురా. లైక్, షేర్,
సబ్స్క్రైబ్ టు మిల్కూ మమ్మ. బై బై. బై. What happened, Emma? We can't talk to each other.